అరే కాస్త బయటికి రా. ఎవరది? అరే రత్న, ఇన్ని పుస్తకాలా, అయినా చదవాలనే ఆసక్తి నీకు ఎలా కలిగింది? అరే ఇవి నా కోసం కాదు, పిల్లల కోసం. చాలా రోజులుగా పిల్లల కోసం ఈ బుక్కులు నువ్వు వెతుకుతున్నావు కదా. అయినా సరే నీకెందుకు ఇంత శ్రమ? ఇంకెవరి చేతైనా తెప్పించేదానిగా. ఎందుకని ఇంకొకరి దగ్గర అడగాలి? నేను సిటీకి వెళ్ళాను, అందుకే తీసుకొచ్చాను. పిల్లలు కాస్త వచ్చి సాయం చేయండి. ఈ బుక్కులన్నీ చాలా వెయిట్ గా ఉన్నాయి పిన్నీ. ఇవన్నీ ఒక్కరే తీసుకొచ్చారు కదా, మీకు కష్టం అనిపించలేదా? ఇందులో కష్టమేముంది చెప్పు. సుధా నా మిత్రురాలు, అది కూడా నా చిన్నప్పటి నుంచి. మిత్రులకి సాయం చేయడంలో కష్టమేముంది చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే సుధా అమ్మ రత్న పిన్నిలాగా ఉండాలి. ఎంత ఐకమత్యం! లేదంటే వీర్వరా ఇంకా జయదేవ్ లా ఉండాలి. వీర్వరా జయదేవ్ అంటే కొత్త కదా. జయదేవ్ ఒక పేద శ్రామికుడు. ఆస్తి అని చెప్పుకోడానికి అతని దగ్గర ఒక గుర్రం మాత్రమే ఉంది. అతనికి అదంటే చాలా ప్రేమ. ఇంకా అదే అతనికి రాబడికుండే ఒకే ఒక ఆధారం. కాని కొంచెం డబ్బు కావాల్సొచ్చి అప్పు తీసుకుందామని తన గుర్రాన్ని ఉడంకా దగ్గర తాకట్టు పెట్టాడు. జయదేవ్ రాత్రనగా పగలనగా కష్టపడి డబ్బులు కూడబెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంతో కష్టపడి కావలసినంత డబ్బు చేర్చాడు. అప్పుడు వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా తిన్నగా ఉడంకా దగ్గరికి వెళ్లాడు తన ప్రియమైన గుర్రాన్ని విడిపించడానికి. ఇదిగోండి మీ డబ్బులు, నా గుర్రాన్ని తిరిగిచ్చేయండి. అయ్యో ఎక్కడ పోయింది, ఎక్కడ ఎక్కడ నా ప్రియమైన గుర్రం? నీ గుర్రమా? ఎంతో అందమైన గుర్రం, చాలా బాగుంటుంది. నేను ఎంతగానో ప్రయత్నించాను. నేను దీన్ని మాత్రమే కాపాడగలిగాను. కాపాడగలిగితే అంటే అంటే అసలు ఇదేంటి? ఇదే నీ గుర్రం. ఏంటి? ప్రస్తుతానికి తోక మాత్రమే మిగిలింది. శరీరాన్ని ఆ తోడేళ్లు తినేసింది. నన్ను క్షమించు, నేను నీ గుర్రాన్ని కాపాడలేకపోయాను. ఈ తోక కేవలం ఈ తోక మాత్రమే గుర్రం గుర్తుగా మనకి మిగిలింది. నా గుర్రం. దీన్ని అందరూ అంటారు, చెరుకు తినడానికి మనకి కూలి ఎందుకని. అరే నేను తన గురించి చెప్పడం మర్చిపోయాను. ఇతనే వీర్రా. జయదేవ్ కి ఎంతో మంచి స్నేహితుడు, పైగా చాలా తెలివైనవాడు. ఏ మిత్రమా జయదేవ్, నీకేమైందయ్యా, ఎదుకలా ఏడుస్తున్నావు? వీర్వరా నా మిత్రుడా, నేనేం చేయాలో చెప్పు. ఈ విషయం అలాంటి విషయం, నా గుర్రం, నా ప్రియమైన గుర్రం ఇప్పుడు లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి, చివరిగా దాన్ని నేను కళ్ళారా చూడలేకపోయాను. ఏంటి కానీ ఎలా? ఇది ఇది ఏంటి అసలు? ఇదే నా గుర్రం యొక్క తోక. ఏంటి తోక? మరైతే గుర్రానికి ఏమైంది? తోడేలు తినేసిందట, ఈ తోకని వదిలేసింది. ఉడంకా ఎంతో ప్రయత్నించాడట, అతని వల్ల గుర్రాన్ని కాపాడుకోలేకపోయాడట. పిసినారి ఉడంకానా? నా గుర్రం వాడి దగ్గర తాకట్టు పెట్టాను. నాకిప్పుడు చాలా బాధగా ఉంది. నేను ఎందుకని గుర్రాన్ని తాకట్టు పెట్టాలి? ఉడంకా దగ్గర
మరైతే తోడేలెందుకు మిగిల్చినట్టు? ఏదో మతలబుంది. వినడానికే చాలా బాధగా ఉంది మిత్రమా, కానీ నువ్వు దేనికి భయపడకు. నేను నీ గుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి తెస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇంకా ఈ తోకని నాకివ్వు, నేను చూసుకుంటాను. కానీ ఎందుకు? నా గుర్రం గుర్తింపుగా ఇదొక్కటి మాత్రమే ఉంది. నన్ను నమ్ము మిత్రమా. ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు మిత్రమా, కానీ నీ మీద, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నేను జయదేవికి మాటిచ్చాను, కానీ గుర్రాన్ని ఎలా కనిపెట్టడం? ఎవరది? ఊడన్క, పిశాచి పేరు చెప్పానే లేదు, పిశాచే వచ్చేసింది. ఊడన్క, అవును ఇది జయదేవ్ గుర్రం కదా. అయితే నా అనుమానం నిజమైంది. ఈసారి వీడు అత్యాశ వల్ల తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఇదే సరైన ఆలోచన. బయటికి రా, బయటికి రమ్మని చెప్తున్నానా? త్వరగా నిధిని తీసుకుని బయటికి రమ్మంటున్నానా? రా. ఏం చెప్పావు నువ్వు? నిదన్నా చెప్పావు. లేదు లేదు, నేను అలా ఏమీ అనలేదు. లేదు లేదు, అబద్ధం. నేను విన్నాను, నువ్వు ఇందాక చెప్పావు కదా, ఈ ఊటంకా ఇలాంటి విషయాల్లో ఎప్పుడు మోసపోడు. కొంచెం కొంచెంగా పొదుపు చేసి అందులో నుంచి నువ్వేం తీస్తున్నావో. మీరు చాలా తెలివైన వారు, అందుకనే ఈ విషయాన్ని మీకు చెప్పి తీరాలి. నా మాయపు గుర్రం ఈ గోతిలో ఇరుక్కుపోయింది, కానీ దీని పొగను చూసారా? ఎంత లాగినా గాని బయటికి రాని రావడం లేదు. మాయపు గుర్రమా? ఎక్కడైనా మాయపు గుర్రం అనేది ఉంటుందా? ఆ, ఖచ్చితంగా ఉంది. ఇలా చూడండి, దాని తోక ఇదే. ఈ గుర్రానికి ఒక ప్రతిభ ఉంది. నిధి ఎక్కడున్నా దాన్ని వాసనతో పసిగడుతుంది. ఈ గోతిలో ఏదో పెద్ద నిధి ఉంది అనుకుంటాను, అందుకని ఇది లోపలికి దూరింది. దీన్ని త్వరగా బయటికి తీయాలనుకుంటున్నాను. ఆ నిధి గనక నా చేతికి దక్కిందంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి, సంతోషంగా ఉంటాను. అన్నయ్య, అన్నయ్య, అయ్యో అన్నయ్య, అన్నయ్య, మీ దగ్గర ఏదన్నా సంచి ఉందా? అది సంచి ఉంది గాని ఆ సంచికి పెద్ద చెల్లుంది, అది ఎందుకు పనికిరాదు. కాకపోతే నా దగ్గర ఒక గుర్రం ఉంది, ఇది వేగంగా పరిగెత్తుతుంది. కావాలంటే నా గుర్రం మీద ఎక్కి నీ గ్రామానికి వెళ్లి సంచిని తీసుకురావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడే ఈ నిధిని, అంటే ఆ తోకని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో, అలాగా అయితే ఇటువంటి ఈ తోకని పట్టుకోండి. వీర్వరా వెంటనే ఉడంకా గుర్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉడంకా అతన్ని చూసి నవ్వాడు. గొప్ప తెలివిందనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ నిధి నాకే సొంతం, ఈ గుర్రం కూడా నాకే సొంతం. ఏంటిది గుర్రం ఎక్కడా? అసలు నిధి ఎక్కడుంది? ఇది అదే తోక, నేనిచ్చింది నాకే ఇచ్చి నన్ను మోసం చేశాడు. నన్ను మోసపోయాను. అక్కడ వీర్వరా గుర్రాన్ని నడుపుతూ తిన్నగా జయదేవి దగ్గరికి వెళతాడు. నా గుర్రం, నా ప్రియమైన గుర్రం, ఇక మీద నిన్ను వదిలేసి నేను ఎప్పుడు వెళ్ళను.
ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. నువ్వు మాత్రం లేకుంటే నేను ఏమై ఉండేవాణ్ణి. నువ్వే నా నిజమైన మిత్రుడివి. అన్ని సమస్యలకి సమాధానం నీ దగ్గర ఉంది. దయచేసి అలా అనుకో మిత్రమా. నాకు పొగడ్తలు అస్సలు నచ్చవు. అది నా బాధ్యత. నీ గుర్రాన్ని ఇక జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను దీన్ని తీసుకెళ్తాను. మీరంతా ఏం చేస్తున్నారు? మేము కూడా మంచి మిత్రులుగా ఉంటామమ్మా, ఒకరికొకరు సాయం చేసుకుంటాం. అవును అచ్చు, వీర్వరా ఇంకా జయదేవ్ లాగే, సుధామ్మ ఇంకా రత్నపిన్ని లాగా. If you like this video, subscribe to our channel, Murthy Media. పట్టె మట్టెలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించిను బచ్చా నేను పుల్పు తిప్పి తినిపించిను చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను చిత్త పాటు పడా.